ముగ్గురు సోదరుల సమిష్టి కృషి ఫలితమే లక్కీ షాపింగ్ మాల్ అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. అనకాపల్లిలో నూతనంగా నిర్మించిన లక్కీ షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణ కుటుంబ స్థాయి నుండి అసాధారణ కుటుంబ స్థాయికి వెళ్లి నేడు ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నారని అన్నారు. అలాగే అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి జీవనోపాధి కల్పించారని తెలిపారు. ఈ అన్నదమ్ములకి ప్రత్యేక అభినందనీయులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పైసా మాస్టర్ మరియు అభిమానులు పాల్గొన్నారు. ఆ మాల్స్ అన్నిటికీ ప్రత్యేకత ఏంటంటే ముగ్గురు యువకులు సామాన్య కుటుంబానికి వచ్చినటువంటి వారు శ్రీను స్వామి రత్నయ్య 93లో ఈ వ్యాపారాన్ని విశాఖపట్నంలో జగదాంబ సెంటర్లో శ్రీను స్వామితో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అనేక సంస్థలు రాజవాక గోపాలపట్నం అదేవిధంగా ఈరోజు అనకాపి ఈ రకంగా ఈ మాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఒకవైపు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా ఎంతోమందికి ఈరోజు ఉపాధి కలుగుతూ ఉంది. ఏదైనా నగరం అభివృద్ధి చెందింది అనేటువంటి దానికి చిహ్నం ఈ మాల్ కల్చర్. ఈరోజు మా ఊర్లో నగరాలైనాయి పట్టణాలైనాయి అని అనుకోవడానికి సింబాలిక్గా కొన్ని మాల్స్ వస్తే వ్యాపారాలన్నీ కూడా వచ్చాయి కాబట్టి మన నగరం అభివృద్ధి చెందింది అనేటువంటిది ఒక ప్రామాణికంగా తీసుకోబడతాయి. ఆ రకంగా ఈరోజు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ వ్యాపారంలో చక్కగా రాణిస్తూ విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకొని అంకెలంకెలుగా ఎదుగుతూ ప్రతి నగరం చిన్న గ్రామం పట్టణం అయినాక అక్కడ వీళ్ళు స్థాపించు చక్కగా సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడ కూడా వాణిజ్యపరంగా కనకాపల్లికి ఒక ప్రత్యేకత ఉంది. కనకాపల్లి వాణిజ్య కేంద్రంగా గతం నుంచి ఒక ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో ఒక కొత్తగా ఒక ఈ సంస్థ ఏర్పాటు అవటం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కస్టమర్స్ అందరికీ నాణ్యమైనటువంటి ఈ వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయనేటువంటి భావం కలిగించే విధంగా మంచి శ్రీ సంకేతలు గతంలో అన్ని ప్రాంతాల్లో తీసుకున్నారు. మా ఊళ్ళో కూడా గోపాలపట్నంలో కూడా పెట్టారు. ఇంకో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్టే అనకాపల్లి ప్రజలు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా వీళ్ళని ఆశీర్వదించారు.